నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలకు తాగునీటికి శాశ్వత పరిష్కారంగా గోదావరి జలాలను త్వరలో తాగునీటికి అందిస్తామని ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మాజీ మంత్రి సునీతారెడ్డితో కలిసి శివంపేటలో నిర్మిస్తున్న సంపు నిర్మాణం పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కోమటిబండ నుండి నర్సాపూర్ కు గోదావరి జలాలు అందించడానికి 30 కోట్ల రూపాయలు సీఎం కేసీఆర్ మంజూరు చేశారని అన్నారు. రిజర్వ్ ఫారెస్ట్ లో పైప్ లైన్ నిర్మాణం కొరకు అటవీ శాఖ డిఎఫ్ఓ తో మాట్లాడామని అన్నారు. జూలై 10 నుండి అన్ని గ్రామాలకు గోదావరి జలాలు అందిస్తామని అన్నారు. త్వరలోనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభోత్సవం చేసి లబ్ధిదారులకు అందజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, జెడ్పీటీసీ పబ్బా మహేష్ గుప్తా, డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రగౌడ్, జెడ్పీ కోఆప్షన్ మెంబర్ మన్సూర్, నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్, వైస్ ఎంపీపీ రమాకాంత్ రెడ్డి, హత్తూరు జెడ్పీటీసీ ఆంజనేయులు అశోక్ గౌడ్, సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ పత్రికేయులందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు. మరి ముఖ్యమంత్రి మరి స్పందించి మన మినిస్టర్ గారు ప్రయత్నం మేరకు మరిది ఏదైతే ఈ నర్సాపూర్ ప్రాంతం కి సింగూరు వాటర్ లేక ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో మరి దీన్ని ప్రయత్నం చేయడం జరిగింది. మరి చాలా కష్టం మీద కూడా మరి మంత్రి వర్యులు మరి ముఖ్యమంత్రి గారు సహకరించి మనకి వాటర్ని ఏదైతే శాంక్షన్ చేసిండ్రో ఇది ఒక నర్సాపూర్ ప్రజలకు వరప్రసాదం లాంటిది, చాలా సంతోషం. మరి ఇప్పుడు దాన్ని రివ్యూ కూడా చేసి మరి పైప్ లైన్ మీద వెళ్లి మరి పని కూడా తొందరగా కావాలి. మరి జూలైలో నీళ్లు అందించాలనే ఉద్దేశంతో మన మినిస్టర్ గారి ఇక్కడికి రావడం చాలా సంతోషకరం. వారికి హృదయపూర్వకమైన అభినందనలు కూడా తెలుపుతున్నాం. నర్సాపూర్ తాలూకా ప్రజల తరఫు నుంచి చాలా సంతోషం. ఇది నర్సాపూర్ ప్రజలకు ఒక వరప్రసాదం లాంటిది. గోదావరి జలాలు కూడా వస్తాయి మనకు. మరి సింగూరు నుంచి కూడా మరి ఇప్పటికప్పుడు వచ్చినాయి కనుక మరి నర్సాపూర్ ప్రజలు మరి అదృష్టవంతులని కూడా చెప్పొచ్చు. మరి ఇప్పుడు వేసేటప్పుడు కొంత కరోనా దాంతో కూడా ఒక 2 నెలలు పని ఆగిపోవడం వల్ల లేకుంటే మరి చాలా రోజుల క్రితం మేము వచ్చేస్తుండే. మరి ఇప్పటికైనా సంతోషం. మరి అందరం కూడా ఇవాళ సంతోషపడి మరి ముఖ్యమంత్రి గారికి మినిస్టర్ గారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నాం.